నమస్కారం. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన హెల్త్ ఫైల్ మన టాపిక్ క్యాన్సర్. అసలు ఇండియాలో ఇంత ర్యాపిడ్గా క్యాన్సర్ పెరిగిపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు ఈ క్యాన్సర్ని ఎలా నివారించవచ్చు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. మన అంటే ముందు అంటే లైక్ ఒక 3-4 మంత్స్ లేకపోతే 1 ఇయర్ బ్యాక్ ఎవరి ఇంట్లో చూసినా కూడా ఫీవర్ అంటే ఒక సీజన్ వచ్చేది. ఫీవర్ లేదంటే దగ్గు జ్వరం ఇవన్నీ, సో అవి బాగా వినేవాళ్ళం. సో ఇప్పుడు ర్యాపిడ్గా క్యాన్సర్ వింటున్నాం. సార్ ఇంత నిజంగా భారతదేశంలో ఇంత ర్యాపిడ్గా క్యాన్సర్ పెరిగిపోతుందా? అలానే లేదు, అంత ఎపిడమిక్గా ఏం లేదు. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే క్యాన్సర్ కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య భారతదేశంలో గత 20-30 ఏళ్ళుగా క్రమం తప్పకుండా పెరుగుతుంది. ఇది 100% ట్రూత్. అండ్ కొంచెం అగ్రెసివ్గా అంటే ర్యాపిడ్గానే పెరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 15.5 లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. సో భారతదేశంలో అంటే ప్రతి 100,000 మందికి 107 మంది ఈ క్యాన్సర్ బారబడుతున్నారు సంవత్సరానికి. ఉదాహరణకు అమెరికా పాపులేషన్ 1 లక్ష అనుకోండి, 107 కొత్త క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడతాయి అక్కడ. ప్రతి 9 మందిలో ఒకరికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్, అంటే ఒక ఫ్యామిలీలో 9 మంది ఉన్నారంటే అందులో ఆ లైఫ్ టైంలో ఒకళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది ప్రజెంట్ డే స్టాటిస్టిక్స్ ప్రకారం. బట్ ఇవి గ్రాస్లీ అండర్ ఎస్టిమేట్ అని సైంటిస్టులు డాక్టర్లు కూడా బిలీవ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే భారతదేశంలో కరోనా ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. ఇవాళ పొద్దున్నే నేను కరోనా కేసు చూశానంటే వెంటనే నోటిఫై చేయాలి మున్సిపల్ అథారిటీస్కి, హెల్త్ అథారిటీస్కి, స్టేట్ గవర్నమెంట్కి, వాళ్ళ పోర్టల్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాన్సర్ కేసు కనుక చూసినట్టయితే అలా నోటిఫైబుల్ చేసే డిసీజ్ కాదు ఇంకా, అంటే నోటిఫైబుల్ చేయాలని ఇంకా రూల్ ఏం పెట్టలేదు. భారతదేశంలో అన్ని సిటీస్లోనూ స్టేట్స్లో కూడా పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అందుబాటులో లేవు. సో ఇది ఒక అందాజుగా చెప్తున్న మాటే తప్ప ఖచ్చితంగా ఇది భారతదేశపు క్యాన్సర్ సంఖ్యలను రిఫ్లెక్ట్ చేస్తుందని డాక్టర్లు, క్యాన్సర్ స్పెషలిస్టులు, సైంటిస్టులు కూడా నమ్మడం లేదు. ఉదాహరణకి చైనా పాపులేషను కూడా మన పాపులేషను మనకన్నా కొంచెం తక్కువే ఉంది. అక్కడ 35 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. మనకి వాళ్ళకి ఒకే డెమోగ్రాఫిక్స్, మనకి ఎందుకు తక్కువ ఉండాలి? అన్లైక్లీ. సో భారతదేశంలో కూడా మేమందరం అనుకునేది ఏంటంటే 30 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయి. డాక్టర్ గారు ఇంత ర్యాపిడ్గా పెరిగిపోతుందని కారణాలు ఏమంటారు డాక్టర్ గారు? క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ 1, 2 జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏమిటి? మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవడానికి క్యాన్సర్ అంటాం. అంటే బాడీలో కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి. అంటే ఉదాహరణకు చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉండేది, పెద్దదైంది, ఎంత పెద్దయింది, ఇక్కడ దాకా అయ్యి ఇక్కడ ఆగిపోయింది. అలా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ కంట్రోల్ మెకానిజమ్స్ దాటి క్యాన్సర్ కణం కంటిన్యూస్గా పెరిగిపోతూ ఉండటాన్నే క్యాన్సర్ అంటాం. సో ఈ క్యాన్సర్ అవడానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాజు ఎన్విరాన్మెంటల్ జెనెటిక్. ఈ జెనెటిక్ పరంగా చూసినట్టయితే కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్స్ వస్తుంటాయి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరు ఫేమస్ ఆంజలీనా జోలీ, వారి తల్లిగారికి NNE బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారు BRCA1 BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటే వారికి 2 పాజిటివ్గా ఉందని తెలుసుకుని 2011 అంటే వారికి 30 ఏళ్ల వయసులోనే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు తీయించేసుకున్నారు. ఎందుకంటే ఆ 2 కనుక పాజిటివ్ ఉంటే వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 100%, లైఫ్ టైం రిస్క్. ఓవరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70%. సో అందుకని ముందే తీయించేసుకున్నారు, రీకన్స్ట్రక్షన్ చేయించేసుకున్నారు, హ్యాపీ. ఇలా కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు కొలోనిక్ క్యాన్సర్, ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలి, 30 ఏళ్ళకే క్యాన్సర్ వచ్చేయచ్చు వాళ్ళ కోలంలో. రకరకాల క్యాన్సర్ కోలన్ అంతా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇట్లా కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉన్నాయి, వాటిల్లో మెడులరీ కార్సినోమా, థైరాయిడ్ రావటం, ఇలా చూస్తుంటాం. వీటికి జన్యుపరమైన కారణాలని ఖచ్చితంగా సైంటిస్టులు కనుక్కున్నారు. కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఏమి హిస్టరీ లేదు, ఏమి లేదు, ఏమి కారణం లేదు, స్మోకే చేయలేని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా క్యాన్సర్ చూస్తున్నాం. సో ఇది రియలీ వి డోంట్ నో. జన్యుపరమైన కారణం కావచ్చు. అన్ని జన్యుపరమైన కారణాలు మన సైంటిస్టులు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. 2 ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనం రోజు మన మీద పడే ప్రభావం అన్నమాట. ఇప్పుడు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి పొల్యూషన్. ఆటోమొబైల్ పొల్యూషను, ఎన్విరాన్మెంట్లో ఈ ఇండస్ట్రియల్ పొల్యూషను,
క్యాన్సర్లు మీరు పర్టికులర్గా గమనించినట్టయితే అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ అర్బన్ ఏరియాస్లో ఉండడానికి కారణం పొల్యూషనే. మీరు రోజు స్మోక్ చేయక్కర్లేదు. మీరు పంజగుట్ట చౌరస్తాలో ఒక 5 నిమిషాలు కూర్చున్నారంటే మీకు 50 సిగరెట్లు తాగిన స్మోక్ మీ చెస్ట్లోకి వెళ్ళిపోతుంది, బాడీలోకి వెళ్ళిపోతుంది. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీసు, టొబాకో ఇండస్ట్రీసు, రబ్బర్ ఇండస్ట్రీసు, నికెల్ క్యాడ్మియం ఇండస్ట్రీసు, అలాగే కెమికల్ రసాయనాల కర్మాగారాలు, ఫార్మస్యూటికల్ కంపెనీసు, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన మీరు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ రేంజ్లో ఉన్నారంటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే కోల్ బర్న్ చేస్తారో అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ మైన్స్, అలాగే ఫెర్టిలైజర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్, వీటన్నిటి చుట్టూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజు బార్బర్స్ ఒక 100 మందికి డై చేస్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాగా అలాగే పెయింట్ ఇండస్ట్రీ, లూజ్గా పెయింట్స్ డబ్బాల్లా కాకుండా లూజ్గా పెయింట్ అమ్ముతున్నారు అనుకోండి, రోజు అది ఇన్హేల్ చేసి కొన్ని సంవత్సరాలకి ఖచ్చితంగా వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా అనేక రకాలైన పొల్యూషన్ వల్ల ఈ క్యాన్సర్స్ మనం చక్కగా అంటే చూస్తున్నాం. ఇవే కాక రోజు మనం తినే ఆహారము, మన ఫెర్టిలైజర్స్ వాడి మన ఆహారాన్ని పండిస్తున్నాము, అలాగే పెస్టిసైడ్స్ వాడుతున్నాము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలు. ఇంకా మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం, ఫ్యాటీ ఫుడ్, రెడ్ మీటు, ఈ బర్గర్స్, పిజ్జాలు, క్యాన్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, ఆల్కహాలిక్ బెవరేజెస్, దురలవాట్లు, టొబాకో, అన్ని రకాలుగా డేంజరస్ అండి. ఇవన్నీ కూడా ఊబకాయం ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అలాగే రీయూజ్డ్ ఆయిల్స్, రోజు మిర్చి బండి పెడతారు చాలా చక్కగా, అందరు వెళ్ళి బజ్జీలు బొండాలు తింటుంటారు, పొద్దున్నే ఆయిల్ పోసాడంటే సాయంకాలం వరకు అదే ఆయిల్ వాడుతూనే ఉంటారు. అలాగే టెఫ్లాన్ కోటింగ్ అంటారు ఆ మైక్రోవేవ్ అనుకోకును, అలాగే నాన్ స్టిక్కింగ్ ప్యాన్స్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ క్యాన్సర్ కారకాలే, అందులో ఇంకా అనుమానమే లేదు. సో మనం వాడేది ప్రతిదీ ఇంక్లూడింగ్ ఈవెన్ మన ఇంట్లో వాడుతుంటాం ఇండియన్ గ్యాస్, గ్యాస్ అవి కూడా దేర్ ఆల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వి ఇన్హేల్ ఇన్సైడ్ ద కిచెన్. తర్వాత లైఫ్ స్టైల్ అంటే జనరల్గా పగలు పొద్దున్నే పడుకోవాలి, పొద్దున్నే పనిచేయాలి, రాత్రిపూట పడుకోవాలి. దీన్ని సర్కేడియన్ రిధమ్ అంటారు. ఈ రిధమ్ ఏంటి, మార్నింగ్ టైం పనిచేసుకోవాలి, సూర్యరశ్మిలో పనిచేసుకోవాలి, కష్టపడి పనిచేసుకోవాలి, తర్వాత రాత్రి తొందరగా సూర్యాస్తమైన తర్వాత 8 గంటలకు 9 గంటలకు లైట్ లారిపేసి పడుకోవాలి. ఇది డిస్టర్బ్ అయిపోయింది. రాత్రి 1 గంట వరకు టీవీ చూడటం, అంతా స్క్రీన్, ఆర్టిఫిషియల్ లైట్స్, వైట్ లైట్స్, ఆర్టిఫిషియల్ లైట్స్, తర్వాత పడుకునే ముందు మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్ మొబైలు, దాంట్లో వాట్సాప్ ఇవి చూస్తూ ఉండటం, ఇవన్నీ 100% క్యాన్సర్ కారకాలు. సో మన బాడీలో చక్కగా రాత్రి 9 గంటలకు పడుకొని నిద్రపోయి 8:30 9 గంటలకు పడుకొని పొద్దున్న 6 గంటలకు లేస్తే మిడ్ నైట్ తర్వాత ఒక మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇట్ హాస్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. మీరు 12 దాకా టీవీ చూసి, 1 గంట దాకా బ్లూ స్క్రీన్ చూసి లైట్ వేసుకొని పడుకొని నిద్రపోయారనుకోండి, అది ఎప్పటికీ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ కారకం ఇది. సో ఇప్పుడు పొద్దున్నే 5:30కి నేను హాస్పిటల్కి వస్తుంటాను, బంజారాయల్స్ నుంచి గచ్చిపోలేదు, టాల్ బిల్డింగ్స్, వెల్లిట్ టవర్స్, రాత్రంతా లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అంటే రాత్రిపూట పనిచేస్తుంటారు వీళ్ళు, అమెరికన్ టైమింగ్స్కి, యూరోపియన్ టైమింగ్స్కి, బీపీఓ ఆఫీసెస్లో అనేక రకాలుగా వాళ్ళు ఉమెన్ ఉమెన్ పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాత్రిపూట పనిచేసే స్త్రీలలో చాలా ఎక్కువ, రిధమ్ డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళకి. అలాగే బ్రెస్టే కాదు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్. అలాగే రాత్రిపూట లైట్ వేసుకొని పడుకోకూడదు. వీటన్నిటితో పాటు మానసిక ఆందోళన, ఖచ్చితంగా నమ్ముతున్నాను మానసిక ఆందోళన అన్ని రకాల దెబ్బలకి కారణం. క్యాన్సరే కాదు, కరోనాకు కూడా అదే కారణం. మన ఇమ్యూనిటీని ఏది దెబ్బతీస్తుంది? మానసిక ఆందోళన. చాలా ఉదాహరణలు నేను ఇంతకుముందు కూడా చాలా ఆర్టికల్స్లో చెప్పాను. చాలా బాగున్నారు, 8 ఏళ్ళుగా క్యాన్సర్ తిరిగి రాలేదు, సడన్గా హస్బెండ్ చనిపోయారు, చనిపోయినప్పుడు కూడా క్యాన్సర్ లేదు, మళ్ళీ 3 నెలల క్యాన్సర్ వచ్చింది అమ్మాయి, ఆ లేడీకి, ఓల్డ్ లేడీకి. అలాగే ఓ పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీలో సివియర్ ఫైనాన్షియల్ లాస్ వచ్చింది, షివ అంటే బిజినెస్ ఏదో దెబ్బతిని. ఇంకో పేషెంట్కి కూతురికి డివోర్స్ అయింది. ఈ మానసిక ఆందోళన తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగానే ఉన్నారు, ఈ మానసిక ఆందోళన వచ్చిన తర్వాత క్యాన్సర్ తెరబెట్టింది. అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి, అందులో ముఖ్యమైనది థైరాయిడ్ క్యాన్సరు, మిగతా క్యాన్సర్స్ కూడా వస్తాయి, బ్లడ్ క్యాన్సర్స్ అన్నీ వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్ అన్నీ వస్తాయి. కానీ అదే చెర్నబిల్ పక్కన అదే దట్టమైన అరణ్య ప్రాంతం, ఎప్పుడు కూడా స్నోయింగ్, స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తోడేళ్ళు ఉంటాయి, వోల్ఫ్స్. టూ ఎవ్రీవన్ సర్ప్రైజ్, ఆ తోడేళ్లలో క్యాన్సర్ పెద్దగా రాలేదు. మరి మనుషులకు వస్తే వాళ్ళకు కూడా రావాలి కదా.
మరి దాని గల కారణం ఏమిటి అని సైంటిస్ట్ అనలైజ్ చేసినట్టయితే ఆ తోడలలో వాళ్ళ రోగ నిరోధక శక్తి క్యాన్సర్ని ఫైట్ చేయడానికి మాడిఫై చేసుకుంది. తోడలకి ఏం బ్రెయిన్ లేదు కదా మాడిఫై చేసుకోవడానికి. మనమైనా సరే సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామని మన లైఫ్ స్టైల్ మనం మాడిఫై చేసుకోవచ్చు, బట్ తోడలకి ఏం బ్రెయిన్ ఉంది మాడిఫై చేసుకోవడానికి? ఏవో దొరికింది తింటాయి, పడుకుంటాయి. సో అది మానసిక ప్రశాంతత ఏమో మరి. వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్, బట్ వాటిలో క్యాన్సర్ పెద్దగా రాలేదు. అండ్ వాళ్ళు సైంటిస్టులు డెవలప్ చేసినప్పుడు, వాళ్ళ ఇమ్యూనిటీని పరిశీలించినప్పుడు, వాటి ఇమ్యూనిటీని పరిశీలించినప్పుడు క్యాన్సర్తో ఫైట్ చేసే వాళ్ళ ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిల్లో మాడిఫై అయిపోయాయి, చక్కగా పెరిగి ఆ క్యాన్సర్ని ఫైట్ చేసి క్యాన్సర్ రాకుండా ఉన్నాయంట. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, తప్పకుండా మన బాడీలో కంట్రోల్ చేసుకునేది, మన బాడీలో ఇల్ హెల్త్ని కంట్రోల్ చేసేది, అది బ్యాక్ పెయిన్ కావచ్చు, కరోనా కావచ్చు, కలరా కావచ్చు, క్యాన్సర్ కూడా కావచ్చు, హార్ట్ అటాక్ కూడా కావచ్చు. హార్ట్ అటాక్ కూడా ఖచ్చితంగా నేను నమ్ముతాను, మానసికంగా ప్రశాంతంగా ఉంటే హార్ట్ అటాక్స్ రావు, బ్రెయిన్ సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ కూడా రావు. అన్ని రకాల కారణాలకి, అన్ని రకాల జబ్బులకి ఇదే కారణం. సో మన వ్యూయర్స్ మొత్తంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా జీవిస్తే చాలు, ఏ రకమైన జబ్బులు రావు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చక్కటి ఆహారం, ఫ్రెష్ ఫ్రూట్స్, వీటిలో ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఖచ్చితంగా క్యాన్సర్ని రాకుండా చేస్తాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్, ఆకుకూరలు, ప్లెంటీ ఆకుకూరలు, ఇవన్నీ రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ, మీట్ అతి తక్కువగా తీసుకుంటూ, అసలు మనకి మీట్ అవసరమే లేదు. పర్సనల్లీ కూడా ఐ స్టాప్ 30 ఇయర్స్ బ్యాక్ మీట్, అసలు 30 ఏళ్ళు అయిపోయింది మానేసి. రెడ్ మీట్ అసలు తగ్గించేసి ఈ ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్, రీయూజ్డ్ ఆయిల్స్ వాడే ఈ బొండాలు, ఈ బజ్జీలు ఇలాంటివన్నీ పూర్తిగా మానేసి ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ, టైంకి ఫుడ్ తీసుకుంటూ, అంటే దట్టు మనము దాన్ని ఏమంటారంటే అన్నీ కూడా సమపాళల్లో ఉండాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు ఏది మానేయకూడదు. కీటో డైట్ అలా కాదు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు అన్నీ సమపాళల్లో ఉండాలి. ప్లస్ వీటితో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఊబకాయం రాకుండా లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఉన్నట్టయితే క్యాన్సర్ని నివారించవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను గమనించింది ఒక 5 టాక్సిన్స్ ఒక పదార్థాలు ఉన్నాయి. ఫస్ట్ వైట్ రైస్, అంటే పూర్వకాలంలాగా మనందరం దంపుడు బియ్యము, లేకపోతే మనకి తెలంగాణలో పార్బాయిల్డ్ రైస్ చక్కగా దొరుకుతుంది, అన్ని చోట్ల ఉన్నాయి మిల్స్ పార్బాయిల్డ్ రైస్ అలాంటివి తింటూ, మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తింటూ. ఈ వైట్ రైస్, పాలిష్డ్ రైస్ ఈజ్ డేంజరస్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. అలాగే వైట్ షుగర్, చాలామంది అడుగుతుంటారు సార్ ఏంటి సార్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ మానేయాలా, షుగర్ తింటుంటే క్యాన్సర్ పెరిగిపోద్దట కదా అని. అది అపోహ మాత్రమే. క్యాన్సర్ సెల్స్ విల్ డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద హోస్ట్. మన హోస్ట్ అంటే ఎక్కడైతే పుట్టిందో ఆ మనిషి నుంచే న్యూట్రిషన్ డిరైవ్ చేస్తుంది. షుగర్ తిన్నా తినకపోయినా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం ఆ న్యూట్రిషన్ తీసుకోవడానికి. అది రక్తనాళాలని పెంపొందించి, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు, రక్తనాళాన్ని పెంపొందించి ఆ రక్తనాళాల్లో నుంచి వచ్చే బ్లడ్లోంచి తన తస్కరిస్తుంది అనమాట మన ఫుడ్ని, ఇచ్చి పెరిగిపోతుంటాయి. సో షుగరు, దాని బదులు మన న్యాచురల్ షుగర్స్, బ్రౌన్ షుగర్ అంటాము, లేకపోతే జాగరి అలాంటివి తీసుకుంటూ, వైట్ మైదా, అన్నిట్లో వాడేది వైట్ మైదానే. నాన్సు, రోటీసు, ఏ హోటల్కి వెళ్ళినా ఇవే కదండి ఉండేది. ఇంకేమంటారు వాటిని, నాను, రోటీ, రుమాల్ రోటీ, ఇవంతా మైదానే ఉండేవి. చోలో భటూరా, భటూరా అంటే నాన్, వైట్ మైదా. అదే, అది కాకుండా మిల్లెట్స్తోనూ, గోధుమతోనూ తీసుకునేవి తింటూ. సో వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్. సాల్ట్ ఇస్ ఆల్సో డేంజరస్. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే అన్ని రకాల ఎలిమెంట్స్ వస్తాయి, హార్ట్ ఎలిమెంట్స్ కానివ్వండి, అన్ని రకాల ఎలిమెంట్స్కి సాల్టే కారణం. దానివల్ల రాక్ సాల్ట్, సాల్ట్ అతి తక్కువగా తీసుకుంటూ, సాల్ట్ని మనం రిప్లేస్ చేసుకుంటూ, ఇంకా నిమ్మరసంతోనో న్యాచురల్ ప్రొడక్ట్స్తోనో రిప్లేస్ చేసుకుంటూ, వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ లైట్, ఆఫ్కోర్స్ వైట్ మైదా, ఇవన్నీ అవాయిడ్ చేసినట్టయితే ఖచ్చితంగా అన్ని రకాల ఎలిమెంట్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. సో వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ మైదా అండ్ వైట్ లైట్, ఇల్యూమినేషన్, రాత్రిపూట వైట్ లైట్ వద్దు, చిన్న చిన్న లైట్స్, ప్రిఫరబుల్ ఎల్లో ల్యాంప్స్ వాడుకుంటూ. మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడైనా వైట్ లైట్ ఉందా? ఏ 5-స్టార్ హోటల్ అయినా ఒక్క చోట వైట్ లైట్ ఉందేమో చూడండి, నెవర్. డిమ్ లైట్ చిన్నవి, చదువుకునే చోట ఈ లైట్, బెడ్ ల్యాంపు, వాష్రూమ్లో చిన్న ల్యాంపు, అంతే తప్ప ఏముండవు.
సో ఇట్ సీమ్స్ అమెరికాలో కూడా ఓన్లీ ఇండియన్స్ ఇంట్లో వైట్ ల్యాంప్స్ ఉంటాయండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. దూర అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో అన్ని రకాలుగా మనకి అన్ని రకాల జబ్బుల్ని కలిగిస్తుంది. టొబాకో స్మోక్ చేసిన 6 సెకండ్స్లో మోర్ దెన్ 400 to 500 టాక్సిన్స్, కెమికల్ అండ్ కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీలో అన్ని చోట్ల క్యాన్సర్ కలిగిస్తాయి. ఒక లంగ్స్లోనే కాదు, యూరినరీ బ్లాడర్లో, బ్లాడర్లో ఎక్స్క్రీట్ అవుతుంది, గర్భసంచి ముఖ ద్వారం దగ్గర కూడా ఎక్స్క్రీట్ చేయబడి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువ చూస్తుంటాం, కానీ స్మోక్ చేసే అమెరికన్ ఉమెన్లో కూడా కనబడుతుంది. అంటే టొబాకో అన్ని రకాలుగా డేంజరస్ అనమాట, అలాగే ఆల్కహాల్ కూడా. అండ్ ఈ రెండు కలిస్తే ఇంకా డేంజరస్, సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే కొంచెం టొబాకో, కొంచెం ఆల్కహాల్ తీసుకున్నట్టు ఇంకెక్కువ సినర్జిస్టిక్, 2+2 = 4 అవ్వదు. అక్కడ ఆల్కహాల్ స్మోకింగ్ కలిస్తే 2+2 = 10 అవుతుంది. సో సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో వీటన్నిటికీ దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ అందరూ కనుక రెగ్యులర్ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని జబ్బుల నుంచి, ముఖ్యంగా క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే డిసీజా? లేదండి, క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కానే కాదు. వేళ్ల మీద లెక్క పెట్టగిన కొన్ని క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ఈ 5 కనుక దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్లో కనుక ఉన్నట్టయితే, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, ఉన్నట్టయితే వీరికి వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ సాధారణ ప్రజానికి కంటే. అంతేగాని వంశపారంపర్యమైన జబ్బు కాదు. కానీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు జన్యుపరమైన కారణాల వల్ల BRCA1, BRCA2 యాంటిజెన్, రెడ్ యాంటిజెన్ ఫర్ థైరాయిడ్ క్యాన్సరు, మెడ్యులరీ కార్సినోమా థైరాయిడు, అలాగే ఫెమిలియల్ ఎడెనోమైటస్ పాలిపోసిస్ కోలి, ఫ్యాప్ యాంటిజెన్, అది కోలన్ క్యాన్సర్కి, అవి కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి. అలాగే నాన్ పాలిపోసిస్ కోలి సిండ్రోమ్స్, వాళ్ళలో జన్యుపరంగా క్యాన్సర్ జన్యువులు పరిణామం చెంది వాళ్ళలో మ్యూటేషన్ చెంది క్యాన్సర్స్ వస్తుంటాయి. యాక్చువల్లీ సైంటిస్ట్ నౌ బిలీవ్ క్యాన్సర్ జన్యుపరమైన వ్యాధి మాత్రమే. మన బాడీలో 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో సైంటిస్టులు 500 to 600 ఆంకోజీన్స్ని ఐడెంటిఫై చేశారు. ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు అందరూ ఇప్పుడు నమ్ముతున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇంకేదైనా ఫ్యాక్టర్ కానివ్వండి, ఈ జన్యుపరమైన మ్యూటేషన్ కలిగించి ఆ పర్టికులర్ ఇండివిజువల్లో మ్యూటేషన్ చెంది, మరి అందరిలో ఎందుకు మ్యూటేషన్ చెందవు, అందరూ స్మోక్ చేస్తున్నారు, అందరికీ వస్తుందంటే వాళ్ళలో ఉన్న ఇమ్యూన్ మెకానిజం, వాళ్ళలో ఉన్న రిపేర్ మెకానిజమ్స్, మనం తీసుకునే డైట్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, ఇందాక నేను చెప్పినట్టు మానసిక ఆందోళన, మానసిక పరిస్థితిని బట్టి అందరికీ మ్యూటేషన్స్ రావు. కొంతమందిలో ఈ 600, 500, 600 జీన్స్లో మ్యూటేషన్స్ వచ్చి అవి క్యాన్సర్ని కలిగిస్తున్నాయి. సో అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆ మ్యూటేషన్ కాకుండా ఉండటానికి. సో సైన్స్ అంతా, ఇప్పుడు రీసెర్చ్ అంతా దీని మీదే ఉంది. ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో కనుక్కొని దాన్ని టార్గెట్ చేసే డ్రగ్, దాన్నే డ్రగబుల్ మ్యూటేషన్ అంట, ఉన్నట్టయితే ఆ డ్రగ్స్ని వాడుతున్నాం. చాలా లంగ్ క్యాన్సర్స్లో ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ చెక్ చేసి EGFR, ALK1, RAS1 చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి. HER2, అనేక మ్యూటేషన్స్ టెస్ట్ చేసి అవి కనుక ఉన్నట్టయితే వాటిని టార్గెట్ చేసే డ్రగ్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. సో అడ్వాన్స్డ్ అడెనోకార్సినోమా లంగ్లో సింపుల్ టాబ్లెట్స్ వాడుకుంటేనే సంవత్సరాలు బ్రతికేస్తున్నారు. సో అలాగే BRCA1, BRCA2 పాజిటివ్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్లోను, ఓవేరియన్ క్యాన్సర్లోను దాన్ని టార్గెట్ చేసే ఓలా ప్యారిబ్ అనే డ్రగ్ ఉంది, అది వాడుకుంటూనే చాలా కాలం బ్రతికేస్తున్నాం. సో ఈ మ్యూటేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. ఇప్పుడు మన అందరికీ అందుబాటులోకి వచ్చింది, మన బ్లడ్ తీసుకొని బాడీలో ఏ మ్యూటేషన్ ఉందో తెలుసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ వచ్చిన బయాప్సీ స్పెసిమెన్ పారాఫిన్ బ్లాక్ మీద కూడా మ్యూటేషన్ చేసుకొని, మ్యూటేషన్ టెస్టింగ్ చేసుకొని ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం ఏర్పడింది. ఒకవేళ బ్లాక్ అందుబాటులో లేకపోయినట్టయితే పేషెంట్ బ్లడ్ నుంచి డ్రా చేసి, బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి, సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది, ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని అనలైజ్ చేసి ఏ NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా ఏ మ్యూటేషన్ ద్వారా క్యాన్సర్ వచ్చింది, ఒకటి కన్నా ఎక్కువ మ్యూటేషన్స్ ఉంటే అందులో డ్రైవర్ మ్యూటేషన్ ఏది ఉంది కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. సో తద్వారా క్యాన్సర్ పూర్తిగా, క్యాన్సర్ ట్రీట్మెంటే మనకి కంప్లీట్గా, ప్రాక్టీస్ అంతా కూడా మనకి మార్పు చెందబోతోంది ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లోనే. పేషెంట్ రాగానే 10 ml బ్లడ్ డ్రా చేసేసి, క్యాన్సర్ సర్క్యులేటింగ్ క్యాన్సర్ సెల్స్ చెక్ చేసి, వాటిని ల్యాబ్లో టెస్ట్ చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకోవచ్చు. అలాగే అదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది, దాన్ని NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని దానికి అందుబాటులో ఉన్న డ్రగ్స్ ఏమైనా వాడుకునే ఫెసిలిటీస్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా మార్పు చెందబోతోంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోనే.
డాక్టర్ గారు, ఈ మధ్య కొత్తగా వింటున్నాము క్యాన్సర్కి వ్యాక్సిన్ వస్తుందని. వెరీ ట్రూ అండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ రూపొందించారు కదా ఫైజర్ వాళ్ళు, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటాం, దాని మీద కూడా చాలా క్రిటిసిజం ఉండింది. ఆ ఎంఆర్ఎన్ఏ ఏంటండి, ఆ కరోనా వైరస్లో ఉన్న ఎంఆర్ఎన్ఏ తీసుకుని, అది ఆర్ఎన్ఏ వైరస్ కదా కరోనా వైరస్, ఆ ఎంఆర్ఎన్ఏ మనకి కరోనాను కలిగించదు, బట్ కరోనాకి మీద ఇమ్యూనిటీ యాంటీబాడీస్ పెంచడానికి దోహదం చేస్తుంది. అలా క్యాన్సర్ కూడా కొన్ని ఎంఆర్ఎన్ఏస్ కలెక్ట్ చేసి, అంటే కొన్ని స్లిప్స్ ఉంటాయి, జెనెటిక్ స్లిప్ అంటారు, వాటిని గ్రహించి కొంతమంది మొన్న వాలంటీర్స్, మన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ వాలంటీర్స్లో వాళ్ళని స్టడీ చేసి యాంటీబాడీస్ని పూర్తిగా వాళ్ళ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్ అనలైజ్ చేసి, ఇది ఫ్యూచర్లో క్యాన్సరే కాకుండా అన్ని వ్యాధులకి ఈ ఎంఆర్ఎన్ఏ ద్వారా మనం వ్యాక్సిన్ చేయవచ్చు అని ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఏ మేజర్ స్టెప్ అండి. ఫ్యూచర్లో మనం ఈ క్యాన్సరే కాదు, అనేక రకాల రుగ్మతలకి వాళ్ళు ఎంఆర్ఎన్ఏ ద్వారా వ్యాక్సిన్ క్రియేట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అన్నమాట, క్యాన్సర్ రాకుండా చేసుకోవటం, ప్రివెంట్ చేయటం. ఓకే డాక్టర్, అదైతే చాలా గుడ్ న్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మేడం. ఓకే వియస్, మరి ఈరోజు మన హెల్త్ ఫైల్ చూసారు కదా, మన సిహెచ్ మోహన్ వంశీ గారు, ప్రముఖ ఆంకాలజిస్ట్ గారు చెప్పిన మాటలు, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేయండి, అలాగే లేట్ నైట్స్ పడుకోవడం కానివ్వండి, లేట్గా లేవడం కానీ చేయకండి, స్లీప్ ఎర్లీ వేకప్ ఎర్లీ అది చేయండి, ఎక్సర్సైజ్ మస్ట్ చేయండి, అండ్ అలాగే వైట్ రైస్, వైట్ లైట్స్ అండ్ అలాగే వైట్ మైదాతో చేసినవి, అంటే తినే ఆహారంలో కొంచెం మార్పులు చేయండి, ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ అలా తినండి, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. సో మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, తప్పకుండా కాపాడుకోండి. సో ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.